గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మనస్ఫూర్తిగా రోజులో ఒక్కసారైనా సరే నవ్వుకోండి. అది మన మైండ్ని చాలా రిలాక్స్ చేస్తుందంట. లేదంటే మీకు నచ్చే మూవీస్ కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవటం కానీ, ఏదైనా సరే మనకి నచ్చిన పని చేస్తే చాలు, మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుందంట. ఓకే గాయస్, నార్మల్గా ఎప్పుడు చెప్పేదే, ఈ వీడియో కూడా మీకు నిజంగా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది 100% అనుకుంటే మీరు ఎగ్జిట్ వరకు వెళ్ళండి, వీడియో అంతా వాచ్ చేయండి. ఎగ్జిట్లో బయటకు వచ్చేటప్పుడు ప్లీజ్ మీరు నాకు ఈ వీడియో మీకు సపోర్ట్ చేసింది, యూజ్ అయింది అనుకుంటేనే సబ్స్క్రైబ్, లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఎస్, చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ముఖ్యంగా పలచ పడిపోవటం, జుట్టు పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఇలా ఇంత కుచ్చు తీసేస్తారనమాట. బ్యాగుల్లో జుట్టు ఇంతింత, హ్యాండ్ బ్యాగ్ కవర్స్లో ఇంతింత జుట్టు ఉంటుంది. మీరు ఒక 10 ఇళ్ళకి వెళ్తే, ఈవెన్ 2 ఇళ్ళు అయినా సరేనండి, ఇంత జుట్టు చూపిస్తారు వాళ్ళు మనకి. జుట్టు పట్టుకుంటే రాలిపోవటం, పలచగా ఉండటం, హెయిర్ హెల్తీగా లేకుండా ఉండటం, షైనీనెస్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా రీజన్సే. ముఖ్యంగా చాలామందికి చిన్నతనంలోనే బాల నెరుపు వచ్చేయటం, జుట్టు పలచగా అయిపోయి ఆ ఏరియా అంతా బట్టతల్లాగా వచ్చేస్తుంది. అంటే హెయిర్ ఉంటుంది బట్టతల మీద 2-3 వెంట్రుకలు ఉంటే ఎలా ఉంటుందో లోపల గ్రోత్ అలా ఉంటుంది అనమాట. ఫాలికల్స్లో గ్రోత్ అనేది ఉండదు, ఆగిపోతుంది. బికాస్ ఆఫ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాళ్ళ లోపలికి ఇంటేక్ తీసుకున్నా, సరిగ్గా హెయిర్ని కేర్ చేయకపోయినా, ఎక్కువ కెమికల్స్ యూస్ చేసినా, ఎక్కువగా ఆలోచించినా కూడా మన జుట్టు బాగా ఊడిపోతుందండి. కాబట్టి ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను, భలే యూజ్ అవుతుంది మీకు 100%. ఎందుకో కూడా మీకు సైంటిఫిక్గా కూడా రీజన్ చెప్తాను నేను మీకు. మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒంటి రెక్క మందారం ఉంటే తెచ్చుకోండి. పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది ఒంటి రెక్క మందారమే, ముద్ద మందారం కాదు, ఇంకా ఏ మందారము కాదు, ఇది ఒంటి రెక్క మందారమే. ఈ ఒంటి రెక్క మందారం తెచ్చుకొని ఇది తీసేసేయండి. ఈ పైది తీసేసి ఇంతవరకు ఆకులు మాత్రమే తీసుకొని మెత్తగా రోట్లో వేసుకొని బాగా నూరండి. మనకి మెత్తగా జెల్ లాగా వచ్చేసేలాగా, మెత్తగా ముద్దలాగా వచ్చేసే, ఒక పువ్వు కాదండి, మీరు ఒక 20-30 పూలు వరకు తీసుకోండి. ఆ పూల్ని బాగా పెద్దగా నూరుకోండి. మీకు కొంచెం దొరకటం కష్టంగా ఉంటుందేమో, కొంచెం ట్రై చేయండి. తెచ్చుకొని ముద్దలాగా ఉంటుంది కదా, ఆ ముద్దని తీసుకొని ఏం చేస్తారంటేనండి, మీరు ఇట్లా పార్టీషన్స్ తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పార్టీషన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఆ గుజ్జుని ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న గుజ్జుని వేసి బాగా ఇట్లా రుద్దండి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇట్లా రుద్దినప్పుడు మీకు అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా మందికి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది మీరు కావాలన్నా ఇట్లా రబ్ చేసి చూడండి. హీట్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు ఒక్కొక్కటి తీసి ఇట్లాగా, ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడ, ఇట్లా ఒక్కొక్కటి తీసి దాన్ని ఇలాగా ఇలా రబ్ చేయండి చాలు. ఇట్లాగా బాగా హెయిర్ అంతా కూడా రబ్ చేయండి. ఓవరాల్ హెయిర్ అంతా కూడా బాగా పట్టించి ఎంత బాగా మసాజ్ చేస్తే మీ హెయిర్ అంత గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫాలికల్స్ నుంచి కూడా హెయిర్ని గ్రోత్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ కేరళ వాళ్ళు ఈ చిట్కాని ఉపయోగిస్తారంట. ఎందుకు అంటే మనకి ఒంటి రెక్క మందారంలో అమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మనకి కెరటిన్ని ఇస్తుంది, మంచి కెరటిన్ ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. మీరు పార్లర్కి వెళ్ళి చేయించుకుంటుంటారే, 3,000-2,000 పోసి మినిమం, నా హెయిర్కి అయితే వాళ్ళు 6,000-7,000 చెప్తారు కెరటిన్ ట్రీట్మెంట్. మొత్తం కెమికల్స్ ఇన్నేసి గుప్పుతారు, ఒక పేరు కెరటిన్ అంతే, ఓడగొట్టుకొని వస్తాం డబ్బులు జుట్టు రెండు. అదే ఇది మన హోమ్ మేడ్ రియల్ కెరటిన్ అనమాట. ఇది మనం ఇందులో మనం ఇది మిక్సీ, ఇప్పుడు మనం ఇది నూరినప్పుడు మనకి జిగట వస్తుంది చూసారా, అది హెయిర్ని స్మూతింగ్ చేస్తుంది. హెయిర్ చూడండి, హెయిర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షైనీ ఉండాలి, సిల్కీ ఉండాలి, బౌన్సీని తీసుకొస్తుంది. అది బాగా మసాజ్ చేసినాక గట్టిగా మీరు 1 అవర్ ఉంచుకోండి. 1 అవర్ ఉంచుకున్నాక మీరు ఏం చేస్తారంటే, వీటి ఆకులు ఉంటాయి కదా, వీటి ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని నేను ఇక్కడ మీకు పిక్ పెడతాను చూడండి, ఆకుల్ని ఒక గిన్నెలో వేసి 1 గంట నానబెట్టండి. నానబెట్టినప్పుడు మీరు దాన్ని బాగా మెత్తగా ఇట్లా అంటే మీకు ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఒక సీరం లాగా వస్తుంది. ఇప్పుడు ఇది అప్లై చేసిన దాని మీద ఆ వాటర్ తీసుకొని కూడా బాగా మీరు హెడ్ అంతా కూడా బాగా చక్కగా మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసుకొని అది కూడా ఒక 1/2 అవర్, ఇంకా బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మీరు నార్మల్గా హెడ్ బాత్ చేసేయండి. ఈ ప్రాసెస్ లో మీకు 21 డేస్ లోనే రిజల్ట్ తెలుస్తుంది. జుట్టు ముందు మీరు కవర్ బయట పడేస్తారు, జుట్టు అసలు ఊడదు.
బౌన్సీనెస్ వస్తుంది. హెయిర్ చూడండి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా హెయిర్ చూసినప్పుడు మీకు ఇలా షైనీ ఉండాలి హెయిర్. హెయిర్ షైనీ ఉంటే అది గ్రోత్ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది గ్రోత్నెస్, బౌన్సీనెస్ ఉంటుంది. ఈ రెండు చిట్కాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆఫ్టర్ హెడ్ బాత్ కూడా మీరు కుంకుడుగాయలు చాలా మంది ప్రిఫర్ చేయరు, నేనైతే సన్సిల్క్ ఎల్లో ట్రై చేస్తాను. సన్సిల్క్ ఎల్లో బాగుంటుంది, లేదనుకుంటే క్లినిక్ ప్లస్, నాది క్లినిక్ ప్లస్, ఎప్పుడైనా సరే సన్సిల్క్ ఎల్లో తీసుకుంటాను. సన్సిల్క్ ఎల్లో మాత్రం సూపర్ గా ఉంటుంది. నా హెయిర్ నేను కట్ చేసుకున్నాక చూడండి ఎంత లాంగ్ చేసుకుంటున్నాను నా హెయిర్ ని. మీరే చూస్తున్నారు కదా వీడియోస్ లో, నేను అబద్ధం చెప్పేది కాదు కదా, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి తెలుస్తుంది. ఈ రెండు చిట్కాలు ట్రై చేయండి, ఇది నా సీక్రెట్ అనమాట. కేరళ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఎక్కువ యూజ్ చేస్తారంట. ఈ రెండు పెట్టుకున్నాక, ఆకులు పెట్టుకున్నాక ఈ వాటర్ని, నెక్స్ట్ హెడ్ బాత్. కొంచెం టైం టేకన్ ప్రాసెస్, బట్టతల మీద కూడా జుట్టు వస్తుందంట. ఇప్పుడు ఏదో చెప్పాను కదా బట్టతల మీద అక్కడక్కడ వెంటికలు ఉంటాయి అది రాదు అని చెప్పేసి, అక్కడి నుంచి మొదలు పెడుతుందంట అండి. ఖచ్చితంగా ఈ చిట్కాని ట్రై చేసి ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో నిజంగా మీకు ఉపయోగపడుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్, టేక్ కేర్.